సుశర్మ తన సేనలతో విరాటుని గోవులను పట్టుకున్న మరునాడు ఉదయం దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన వీరులతో కలిసి విరాట నగరం వైపు బయలుదేరాడు. విరాట నగరానికి కొద్ది దూరంలో ఉన్న విరాటుని పశు సంపదను ముట్టడించారు. అక్కడ ఉన్న కొద్దిపాటి సైన్యం అసంఖ్యాకంగా ఉన్న కౌరవ సైన్యాన్ని ఎదిరించలేకపోయింది. విరాటుని గవాధ్యక్షుడు వెంటనే రథం తీసుకుని విరాట నగరానికి వెళ్ళాడు. ఆ సమయంలో నగరంలో ఉత్తర కుమారుడు మాత్రమే ఉన్నాడు. గవాధ్యక్షుడు, ఉత్తర కుమార, కురు సైన్యములు మన ఆవుల మందల మీద విరుచుకుపడ్డాయి. ఆవుల మందలను అపహరించుకుని పోతున్నాయి. మీరు వెంటనే వచ్చి వారితో యుద్ధం చేసి ఆవులను రక్షించండి అన్నాడు. తమరి తండ్రి విరాటరాజు తమ పరాక్రమం గురించి, తమ బాహుబలం గురించి, తమరి శౌర్య పరాక్రమాల గురించి చెప్తూ, తమరు ఈ భూభారాన్ని వహించడానికి తగిన వారని చెప్తూ ఉంటారు. తమరి పరాక్రమం ప్రదర్శించే సమయం ఆసన్నమయ్యింది. వెంటనే బయలుదేరి తమ ఆలమందలను రక్షించండి అని ప్రార్థించాడు. గవాధ్యక్షుని పొగడ్తలకు ఉత్తర కుమారుడు పొంగిపోయాడు. గవాధ్యక్ష, నిజం పలికావు. నేను కౌరవ సేనలను చిత్తు చేసి ఆవుల మందలను క్షణంలో విడిపిస్తాను. కానీ నాకు తగిన సారథి లేడు కదా, అందుకని బాధగా ఉంది. సమర్థుడైన సారథి దొరికితే కౌరవ సేనలను జయించడం ఎంత పని? భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్య, అశ్వత్థామలను నేను చేసే యుద్ధంతో అర్జునుని తలపింపచేసి ఆలమందలను విడిపించకుంటే నా తండ్రి, నా పరివారం నన్ను మెచ్చుతారా? ఆలస్యం చేస్తే ఆలమందలను తోలుకుపోతారు. వెంటనే తగిన సారథిని వెతకండి అన్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ద్రౌపది, ఉత్తర కుమారుడు తనను తాను అర్జునునితో పోల్చుకోవడం చూసి నవ్వుకుంది. వెంటనే అర్జునుని దగ్గరకు వెళ్ళి పరిస్థితి వివరించింది. అర్జునుడు లెక్కలు వేసి చూసి అజ్ఞాతవాసం ముగిసిందని తెలుసుకున్నాడు. ఇక తమను తాము ఎరుకపరుచుకునే సమయం ఆసన్నమైందని గ్రహించాడు. ద్రౌపదిని చూసి, నీవు పోయి మన బృహన్నలకు సారథ్యం చేయు సామర్థ్యం కలదు. పూర్వం అర్జునునికి సారథ్యం వహించి అతనికి కాండవన దహనంలో సహాయం చేసి అతని ప్రశంసలు అందుకున్నాడు. అతని సహాయంతో కౌరవ సేనలను జయించడంలో సందేహం లేదని చెప్పి ఎలాగైనా అతనిని ఒప్పించు అన్నాడు. ద్రౌపది వెంటనే వెళ్ళి ఉత్తరను కలుసుకొని, అమ్మ, మన రాకుమారుడు సారథి కొరకు వెతుకుతున్నాడు అని తెలిసింది. మీ గురువుగారు బృహన్నలకు రథం నడపడంలో అర్జునుడు మెచ్చుకునే సామర్థ్యం ఉంది. కాండవవన దహనంలోనూ ఇతర సమయాలలోనూ అర్జునునికి సారథిగా ఉండి అతనికి విజయం చేకూర్చాడు. ఈ విషయం రాకుమారునికి చెప్పు అన్నది. ఉత్తర మాలినితో చేరి అన్నయ్య వద్దకు వెళ్ళి విషయమంతా చెప్పింది. అది విన్న ఉత్తర కుమారుడు ఫక్కున నవ్వాడు. ద్రౌపదితో, సైరంధ్రి, నన్ను ఎగతాళి చేస్తావా? నేను బృహన్నల వంటి వారిని కన్నెత్తి కూడా చూడను. అలాంటి బృహన్నలను నాకు సారథిని చేస్తావా? కౌరవుల సేనలు వచ్చి గోవులను పట్టుకుని నేను వారిపై యుద్ధానికి వెళ్ళి ప్రతాపం చూపవలసిన తరుణంలో నేను బృహన్నల సారథ్యంలో వెళితే నలుగురు నవ్వరా? అయినా మన దేశంలో సారథులకు ఇంత కరువొచ్చిందా అన్నాడు. సైరంధ్రి, రాకుమార, ఒక కౌరవ సైన్యం మాత్రమే కాదు, ముల్లోకాలు ఒక్కటై వచ్చినా బృహన్నల సారథిగా ఉన్నచో నువ్వు గెలవచ్చు. కారణాంతరాల వలన పేడితనం వచ్చినంత మాత్రాన అతని సామర్థ్యం పోతుందా అన్నది. ఉత్తర కుమారుడు గత్యంతరం లేక బృహన్నలను సారథిగా అంగీకరించాడు. ఉత్తర కుమారుడు బృహన్నల సారథ్యాన్ని అంగీకరించగానే ఉత్తర బృహన్నల వద్దకు పరిగెత్తింది. గురువుగారికి నమస్కరించు. మా అన్నయ్య సారథి ఒక యుద్ధంలో మరణించాడు. మరలా వేరే సమర్థుడైన సారథి లభించలేదు. ఈరోజు కౌరవ సేన మా గోవులను అపహరించింది. మా అన్నయ్య యుద్ధానికి పోవడానికి తగిన సారథి లేడని బాధపడుతున్నాడు. మీ సారథ్య సామర్థ్యం గురించి సైరంధ్రి చెప్పింది. అందుకని మా అన్నయ్యకు సారథిగా మిమ్మల్ని తీసుకుపోవడానికి వచ్చాను. నా మాట మన్నించి నా మీద వాత్సల్యంతో తమరు ఒప్పుకోవాలి అన్నది. బృహన్నల నవ్వి, అమ్మా, ఉత్తర, నాకు సారథ్యం చేసే నేర్పు ఉందా? ఏమో భయంగా ఉంది. నీ మాట ఎందుకు కాదనాలి? నువ్వు అడిగావు గనుక సారథ్యమే కాదు, ఎంతటి కష్టమైన పని అయినా చేసి పెడతాను అన్నాడు. బృహన్నల అంత దూరంలో ఉండగానే ఉత్తర కుమారుడు, నేను కౌరవులతో యుద్ధం చేయాలి. నీవు సారథిగా నా రథం నడపాలి. త్వరగా రథం ఎక్కు. నీ గురించి సైరంధ్రి చెప్పింది అన్నాడు. బృహన్నల ఉత్తరునితో, రాకుమార, ఏదో ఆటాపాటలకు నన్ను పిలవచ్చు, కానీ యుద్ధం చేయుటకు సారథిగా నన్ను పిలుచుట ఉచితమా? ఎక్కడైనా బలార్జుడైన వాడిని సారథిగా నియమించు అని అన్నాడు బృహన్నల. అదేమిటి బృహన్నల, నాడు కాండవవన దహన సమయంలో అర్జునుని రథం నీవు నడిపావట కదా, అర్జునునికి విజయం చేకూర్చావట కదా. మరి ఆ చాతుర్యం శౌర్యం నీలో తగ్గిపోయాయా? మరో మాట మాట్లాడక యుద్ధానికి సిద్ధంకా అన్నాడు ఉత్తరుడు. అయిష్టంగా ఉన్నట్లు ఒప్పుకున్నాడు బృహన్నల. తరువాత ఉత్తర కుమారుడు
బృహన్నలకు కవచం తెప్పించాడు. బృహన్నలకు ఇచ్చి తొడుక్కోమన్నాడు. దాన్ని తలక్రిందులుగా తొడిగి అందరినీ నవ్వించాడు బృహన్నల. ఉత్తర కుమారుడు బృహన్నలకు కవచం తొడిగాడు. బృహన్నల, త్వరగా రథమునకు హయములను పూంచుము, ధ్వజమును ఎత్తుము, మనం త్వరగా పోయి గోవులను విడిపించవలెను అన్నాడు. బృహన్నల, నీవు ఏమి చెప్పినా అది చేయవలెను. నీవు రమ్మన్నా రావలయును, పొమ్మన్న చోటికి పోవలయును. నా బలం తెలుసుకుని నా చేత పని చేయించుకుని విజయం సాధించు అన్నాడు. బృహన్నల రథం సిద్ధం చేశాడు, కేతనం ఎగురవేశాడు. యుద్ధానికి వెళుతున్న అన్నయ్యను చూసి ఉత్తర, అన్నయ్య, నీవు కౌరవీరులను గెలిచినప్పుడు వారి తలపాగా కుచ్చులను నాకు బొమ్మ పొత్తికలుగా తీసుకుని రావా అన్నది. బృహన్నల, ఉత్తర, అదెంత పని, రాకుమారుడు విజయంతో తిరిగి వస్తాడు, నీకు బొమ్మ పొత్తికలు తెస్తాడు అన్నాడు. బృహన్నల వివిధ రకముల ఆయుధములు రథంలో పెట్టించి రథం ఎక్కాడు. ఉత్తరుడు పశువుల కాపరులను అడిగి కౌరవులు పశువులను ఏ పక్కకు తోలుకు వెళ్లారో తెలుసుకుని ఆ దిక్కుగా రథం పోనివ్వమన్నాడు. బ్రాహ్మణుల పుణ్యాంగనల దీవెనలందుకుని ఉత్తర కుమారుడు ఊరి వలుపులకు వచ్చాడు. అల్లంత దూరంలో రేగిన మట్టిని చూసి కౌరవ సైన్యాన్ని చేరుకున్నాడు. కౌరవ సేనను తేరిపారా చూసిన ఉత్తర కుమారుడు భయపడ్డాడు. బృహన్నల, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, దుర్యోధనుడు మొదలగు వీరులు అసంఖ్యాకమైన శస్త్రాస్త్రాలతో కౌరవసేన భయంకరంగా ఉంది. నేను వీరితో యుద్ధం చేయగలనా? నాకు విలువిద్యలో అంత ప్రావీణ్యత లేదు. బాలుడను విలువిద్యలో నిష్ణాతులైన శకుని, జయద్రథ, దుర్ముఖ, వికర్ణ, కర్ణ మొదలైన వీరులతో నేనేమి యుద్ధం చేయగలను? ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో అని వచ్చాను. నీవేమో నీ పాటికి రథం నడుపుతున్నావు. నేను కౌరవసేనతో యుద్ధం చేయలేను. రథమును వెనుకకు పొన్నిమ్ము. ఎవరి ప్రాణములు వారికి తీపి కదా, నా శరీరం వణుకుతుంది అన్నాడు. అర్జునుడు, ఉత్తర కుమార, అసంఖ్యాకంగా ఉన్న కౌరవసేనల వైపు రథం ఎందుకు నడిపిస్తాను? కొద్దిపాటి సైన్యాల రక్షణలో ఉన్న గోసమూహాల వైపు రథాన్ని నడిపిస్తాను. వారిని ఎదిరించి మన గోవులను మళ్లిస్తాము. అంతఃపురంలోని కాంతలతో గోవులను మళ్లించి తీసుకువస్తానని చెప్పావు కదా, ఇప్పుడు ఇలా బెదిరిపోవడం తగునా అన్నాడు. ఉత్తరుడు, అమ్మో, గోవుల మాటలు దేవుడెరుగు, అంతఃపుర కాంతల సంతోషంతో నాకేమి పని అన్నాడు. అర్జునుడు, అది కాదు ఉత్తర కుమార, నీ బలం ఎదిరి బలం చూసుకుని కొంచెం సేపు యుద్ధం చేసి మరలవచ్చు. కౌరవ సేనలు నిన్ను ఇంకా చూడకనే మనం మరలిపోవడం యుక్తము కాదు. వీరులు ఇది మెచ్చరు అన్నాడు అర్జునుడు. బృహన్నల, సుశర్మ మన గోవులను తరలించుకు వెళ్లాడు కనుక మా తండ్రి గారు సైన్యాలతో అతన్ని ఎదిరించడానికి వెళ్లారు. నాకు సాయంగా సైన్యమూ లేరు, కౌరవ సైన్యమేమో అసంఖ్యాకం. దీనిని నేను ఒంటరిగా ఎలా ఎదిరించను చెప్పు. వాళ్లు మనల్ని చూడక మునిపే రథం మళ్లించుట మంచిది, వెనుదిరుగుము అన్నాడు ఉత్తరుడు. అర్జునుడు, అది కాదు రాకుమార, ఇలా ఆవులను వదిలి వెళితే నగరిలో అప్రతిష్ట కాదా? పిరికి వాళ్ళను లోకం మెచ్చదు. నీకు సారథి లేడని సైరంధ్రి చెబితే నీకు నేను సారథిగా వచ్చాను. ఇప్పుడు ఆవులను శత్రువులకు వదిలి మరలలేను. నీకేం భయం వద్దు, మనసు చిక్కపట్టుకో. కౌరవ సైన్యాలను ఏదో ఉపాయంతో ఓడించవచ్చు అన్నాడు. ఉత్తరుడు, బృహన్నల, నలుగురు నవ్వితే నాకేమి, నీకు ధైర్యం ఉంటే నువ్వే యుద్ధం చెయ్యి అంటూ ధనుర్బాణాలను రథంపై వదిలి వెనుదిరిగి పరిగెత్తసాగాడు. బృహన్నల కూడా ఉత్తర కుమారుని వెంబడించాడు. ఇది చూసిన కౌరవ సేనలు నవ్వుకున్నారు. బృహన్నల ఉత్తరుణ్ణి పట్టుకున్నాడు. ఉత్తర కుమారుని నోరు ఎండిపోతూ ఉంది. కాళ్ళు చేతులు గడగడలాడుతున్నాయి. నోరు ఎండిపోయింది, మొహం వెలవెలబోయింది, గొంతు పూడుకుపోయి పరిస్థితి దారుణంగా ఉంది. ఉత్తర కుమారుడు, బృహన్నల, నీకు అనేక బహుమతులు ఇస్తాను, నన్ను వదిలిపెట్టు. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, ఆమెను చూడాలి అన్నాడు. అర్జునుడు ఉత్తర కుమారుణ్ణి చూసి అన్నయంగా, ఉత్తర కుమార, భయపడకము. నీవు యుద్ధం చేయలేకపోతే నా రథానికి సారథిగా ఉండు. నేను కౌరవ సేనను జయించి గోవులను మరలిస్తాను అంటూ అర్జునుడు ఉత్తర కుమారుణ్ణి తీసుకుని రథం వైపు వచ్చాడు. తాను కూడా రథం ఎక్కి రథాన్ని తాము ఆయుధాలను దాచిన శ్మశానం వైపు మరలించాడు. ఇది చూసిన కౌరవ సేనులు కలవరపడ్డారు. వారికి కొన్ని అపశకునాలు గోచరించాయి. ద్రోణుడు ధైర్యంగా ఉండమని వారిని హెచ్చరించాడు. ద్రోణుడు భీష్ముణ్ణి చూసి, వీడు ఎవరో మహాగర్విష్టి వలే ఉన్నాడు, వీడు ఎవరో తెలుసుకోవాలి అన్నాడు. భీష్ముడు దుర్యోధనునితో, సుయోధన, మనం శత్రువులకు అనుకూలమైన ప్రదేశాన్ని దాటాము, ఇంకా మనం శత్రువులకు భయపడవలసిన పని లేదు అని సుయోధనునికి చెప్తున్నట్లు ద్రోణుడికి అన్యాపదేశంగా బదిలిచ్చాడు. ఆ మాటలను బట్టి పాండవుల అజ్ఞాతవాసం ముగిసింది. ఇక వారు బయటికి రావచ్చు అన్న విషయం గ్రహించిన ద్రోణుడు ఉత్సాహభరితుడై సుయోధనుణ్ణి చూసి, సుయోధన, ఆకలితో నకనకలాడుతున్న సింహం గుహ నుండి బయటకు వస్తున్నట్లు
అర్జునుడు అరణ్యవాసం అజ్ఞాతవాసం ముగించుకుని మన మీద యుద్ధానికి వస్తున్నాడు. అతడితో యుద్ధం చేయతగిన వీరుడు మనలో ఎవరు ఉన్నారు? అర్జునుడు గోవులను తరలించుకు వెళ్ళుట తథ్యం అన్నాడు. ఆ మాటలు విన్న కర్ణుడు కోపంగా, పాండవ పక్షపాతంతో మాట్లాడుతున్నావు, కౌరవ సేనలలో నీవు ఒక్కడివే వీరుడివా? అర్జునుడు అంతటి జయించలేని వీరుడా? అతడితో నేను ఒక్కడినే యుద్ధం చేసి ఓడించగలను, పెద్దలను మన్నించి ఇంతకంటే మాట్లాడలేకపోతున్నాను అన్నాడు. సుయోధనుడు కర్ణుణ్ణి చూసి, కర్ణ, నీవు తప్పు పలికావు. అతడు నిజంగా అర్జునుడైతే మరలా అరణ్య అజ్ఞాతవాసాలు చేస్తాడు, కాకుంటే వాడిని నేనే జయిస్తాను అన్నాడు. సుయోధని మాటలకు అంగీకరించినట్లు తలూపుతూనే భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ మనసులో నవ్వుకున్నారు. బృహన్నల రథాన్ని జమ్మి చెట్టు వద్దకు తీసుకువెళ్ళి, ఉత్తరకుమార, ఇవి మామూలు ధనస్సులు, ఇవి నా ప్రతాపానికి సరిపోవు. నీవు ఈ చెట్టు ఎక్కి అక్కడ ఉన్న గాంధీవాన్ని నాకు అందించు. పాండవులు తమ ఆయుధాలను ఇక్కడ దాచారు అంటూ శవాకారంలో ఉన్న ఆయుధాల మూటను చూపాడు. ఉత్తరకుమారుడు, బృహన్నల, రాజకుమారుడనైన నన్ను ఈ శవాన్ని తాకమని చెప్పుట తగునా అన్నాడు. అర్జునుడు, ఉత్తరకుమార, అది శవము కాదు, పాండవుల ఆయుధాలు. వారు ఇతరులు చేపట్టకుండా వాటిని శవాకారంలో శ్మశానంలో ఈ జమ్మి చెట్టుపై దాచారు అన్నాడు. బృహన్నల మాటలతో ఉపశాంతిని పొందిన ఉత్తరుడు చెట్టు ఎక్కి ఆయుధాల మూటను విప్పాడు. అవి అతనికి సర్పాల వలె కనపడ్డాయి. అది చూసి ఉత్తరుడు భయపడ్డాడు. అర్జునుడు ప్రార్థించగానే అవి ఉత్తరునికి ఆయుధముల వలె కనిపించాయి. ఉత్తరుడు వాటిలో ఉన్న గాంధీవమును చూసి, బృహన్నల, ఈ ధనస్సు ఇలా భయంకరంగా ఉన్నదే, దీనిని పాండవులలో ఎవరు ఉపయోగిస్తారు అన్నాడు. అర్జునుడు ఉత్తరునితో, ఉత్తరకుమార, అది గాంధీవము, దానిని అర్జునుడు ధరిస్తాడు. దాని ప్రభావంతో అర్జునుడు దేవదానవులను జయించాడు. దీనిని బ్రహ్మ 100,000 సంవత్సరాలు ధరించాడు. తరువాత ప్రజాపతి 64,000 సంవత్సరాలు ధరించాడు. తరువాత ఇంద్రుడు 85 ఏండ్లు ధరించాడు. తరువాత చంద్రుడు 500 సంవత్సరాలు ధరించాడు. తరువాత అగ్నిదేవుడు వరుణుడి నుండి దానిని తీసుకుని అర్జునునికి కాండవన దహన సమయంలో ఇచ్చాడు. ఈ గాంధీవాన్ని అర్జునుడు 65 ఏళ్లు ధరిస్తాడు అని చెప్పి అలాగే మిగిలిన పాండవుల ఆయుధాల వివరాలు చెప్పాడు. ఉత్తరకుమారుడు సందేహంగా, బృహన్నల, పాండవులు తమ ఆయుధాలను ఇక్కడ పెట్టి ఎక్కడకు వెళ్ళారో? వారు నా బంధువులు, మిత్రులు. అయ్యో, ఆ ధర్మరాజు ఎక్కడ ఉన్నాడు? వాయుపుత్రుడు ఎన్ని అవస్థలు పడుతున్నారు? అర్జునుడు ఎక్కడ దాగాడు? కవలలు ఎన్ని తిప్పలు పడుతున్నారు? మహాసాధ్వి ద్రౌపది ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో అంటూ ఆవేదన పడ్డాడు. అర్జునుడు అనునయంగా ఉత్తరునితో, ఉత్తరకుమార, చింతించవలదు. పాండవులు అరణ్యవాసం పూర్తి అయిన తరువాత అజ్ఞాతవాసాన్ని మన నగరంలోనే గడుపుతున్నారు. కుంకుబట్టు ధర్మరాజు, బలలుడే భీమసేనుడు, దామ్రగంధి తంత్రీపాలుడు నకుల సహదేవులు. ఇక దాచడమేలా? అర్జునుడను నేనే. మాలిని పేరుతో సైరంద్రిగా ఉన్నది సాధ్వి ద్రౌపది. ఆమె కారణంగానే భీముడు కీచకుణ్ణి, ఉపకీచకులను చంపాడు అని అన్నాడు. ఆ మాటలు విన్న ఉత్తరకుమారుడు సంభ్రమాశ్చర్యాలతో సందేహంగా, బృహన్నల, అర్జునునికి 10 పేర్లున్నాయి, వాటిని వివరిస్తే నేను నిన్ను అర్జునుడు అని నమ్ముతాను అన్నాడు. బృహన్నల చిరునవ్వుతో ఉత్తరుణ్ణి చూసి, కుమార, అర్జునుడు ఫల్గుణుడు, పార్థుడు, కిరీటి, శ్వేతవాహనుడు, బీభత్సుడు, విజయుడు, జిష్ణువు, సవ్యచాచి, ధనుంజయుడు అనే దశనామాలు ఉన్నాయి అన్నాడు. అప్పటికీ ఉత్తరునికి విశ్వాసం కుదరక, బృహన్నల, ఆ దశనామాలు వివరిస్తే నువ్వే అర్జునుడవని నమ్ముతాను అన్నాడు. అర్జునుడు, కుమార, నేను ధరణి అంతటినీ జయించి ధనమును సముపార్జించి తిని కనుక ధనుంజయుడు అయ్యాను. ఎవరితోనైనా పోరాడి విజయం సాధిస్తాను కనుక విజయుడినయ్యాను. నేను ఎల్లప్పుడూ నా రథమునకు తెల్లటి అశ్వాలను మాత్రమే పూంచుతాను కనుక శ్వేతవాహనుడిని అయ్యాను. నాకు ఇంద్రుడు ప్రసాదించిన కిరీటం నా తలపై ప్రకాశిస్తూ ఉంటుంది కనుక కిరీటినయ్యాను. యుద్ధంలో శత్రువులతో పోరాడే సమయంలో ఎలాంటి బీభత్సమైన పరిస్థితిలో కూడా సంయమును కోల్పోయి జుగుప్సాకరమైన బీభత్సమైన పనులు చెయ్యను కనుక బీభత్సుడిని అయ్యాను. నేను గాంధీవాన్ని ఉపయోగించే సమయంలో 2 చేతులతో నారిని సంధిస్తాను, కానీ ఎక్కువగా ఎడమ చేతితో అతి సమర్థవంతంగా నారిని సంధిస్తాను కనుక సవ్యసాచిని అయ్యాను. నేను ఎక్కువ తెల్లగా ఉంటాను కనుక నన్ను అర్జునుడు అంటారు. నేను ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జన్మించాను కనుక ఫల్గుణుడిని అయ్యాను. మా అన్నయ్య ధర్మరాజు, నాకంటే ముందర ఆయనను ఎవరైనా ఏదైనా హాని కలిగించినా, దేవతలు అడ్డు తగిలినా వారిని చంపక వదలను కనుక జిష్ణువు అనే పేరు వచ్చింది. మా అమ్మ అసలు పేరు పృథ,
కుంతీభోజుని కుమార్తె కనుక కుంతీదేవి అయ్యింది. ప్రజాపుత్రుణ్ణి కనుక పార్థుడని అయ్యాను. అయినా ఉత్తర కుమార, నేను ఎల్లప్పుడూ సత్యమునే పలికే ధర్మరాజు తమ్ముడిని. నేను అసత్యం చెప్పను. నేను శ్రీకృష్ణుని సాయంతో కాండవవన దహనంలో అగ్నిదేవునికి సాయపడినందుకు బ్రహ్మరుద్రులు ప్రత్యక్షమై నాకు దివ్యాస్త్రాలతో పాటు నాకు కృష్ణుడు అనే 11వ నామం బహూకరించారు. నేను నివాత కవచులను సంహరించిన సమయంలో ఇంద్రుడు ఈ కిరీటాన్ని బహూకరించాడు. దేవతలందరూ మెచ్చి ఈ శంఖమును ఇచ్చారు. కనుక దీనిని దేవదత్తము అంటారు. చిత్రసేనుడు అనే గంధర్వుడు సుయోధనుణ్ణి బందీని చేసినప్పుడు గంధర్వులతో పోరాడి వారిని గెలిచాను. కనుక నీవు భయపడవలసిన పనిలేదు. మనం కౌరవ సైన్యాలను ఓడించి గోవులను మరల్చగలం అన్నాడు.